శివసమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వాగర్ధామివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్త ఏ జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ శివాయ గురవే నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఓం దేవీం వాజామదనయంత దేవాస్తాం విశ్వరూపాః అసవో వదంతి సానో మంద్రే శమోర్జం దహానా ధేనుర్వాగస్మాన పదుష్టదైదో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూలితా ఫలసిద్ధిరస్తు దీపదేవి మహాదేవి సర్వామీష్టప్రదాయని యావత్ పూజావసానకం తావత్ ప్రజ్వల స్థిర దీపదేవ్యై నమః అగమ మహాలక్ష్మీస్వరూపిణి దీపదేవతాయే నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే జనన్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్ నమః. హరే మహేశ్వరాభ్యాన్ నమః. వాణి హిరణ్యగర్భాభ్యాన్ నమః. సజీవ పురందరాభ్యాన్ నమః. దేవదత్తాభ్యాన్ నమః. సీతారామాభ్యాన్ నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో మునిభ్యో గురుభ్యో పితృభ్యో మాతృభ్యో మహాదేవేభ్యో నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్ నమః. మహేశ్వరాభ్యాన్ నమః. వాణి హిరణ్యగర్భాభ్యాన్ నమః. రజే బృందరాభ్యాన్ నమః. దేవదత్తాభ్యాన్ నమః. సీతారామాభ్యాన్ నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో మునిభ్యో గురుభ్యో పితృభ్యో మాతృభ్యో మహాదేవేభ్యో నమః. ఓం అస్తం ప్రక్షాళ్య ఆజమ్యాత్. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. దుర్గోదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకరాచార్యాయ నమః. వాసుదేవాయ నమః. బృజన్మాయ నమః. రుణద్వాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షజాయ నమః. నమో నమః. ఉత్తిష్టోపోతపజాజాహాయ దేవం వారకాహాయ దేశామ విరోధేన బ్రహ్మకర్మ సమానమే అద ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం చేయండి సార్. ఓం ఓం మహాభోగం సుమహాభం మహాభం జనహాభం తమహాభం దస్తమితరపరేణ్యం వర్గో దేవస్య ధీమహి యో యోనః ప్రచోదయాత్. మా బోధ్యోతిర్సామృతం బ్రహ్మ పూర్వమస్తమరో. మమార్కు నమస్కారం చేసుకోండి. మమ యజమాన శివపాదృదక్ష ద్వారా పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞేయ సర్వం ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ ప్రాప్తే వేదవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత పరిషే భరతఖండే మేరో దక్షిణ దిగ్మాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర మధ్యప్రదేశే అస్మిన్ శ్రీ భగవతాలయశనిరో శ్రీ రాజరాజేశ్వరి స్వామిదేమద ఆలయ మండపినో అస్మిన్ వర్తమానేన వ్యవహార గజేంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే పుణ్యకాలే వైశాఖమాసే శుక్లపక్షే షష్టమ్యాం భూమ్యమాతర శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవాంగన విశేష నిష్టాయ శుభదినో శ్రీమాన్ శ్రీమద గోత్రోద్భవస్యా యజమానస గోత్రోద్భవస్య ఇప్పళ్ళ గోత్రోద్భవస్య యజమానస్య నవీన్ నామధేయస్య చంద్రు నామధేయస్య శ్రవంతి నామధేయస్య లహరీ ఫిలిమ్స్ నామధేయస్య ఆర్బీ స్టూడియో నామధేయస్య సహకుటుంబానాం యజమానస గోత్రోద్భవస్య సాద్ గోత్రోద్భవస్య యజమానస్య సాత్ఖాన్ నామధేయస్య సహకుటుంబానాం సమస్త భక్తజనానాం క్షేమస్థైర్య ధైర్య విజామ్యాయనారోగ్య ఐశ్వర్యాష్టకామ్యార్థ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన ఇత్యర్థం వృత్తి వ్యాపార వ్యవసాయ ఉద్యోగాది దినే దినే అభివృద్ధి ఇత్యర్థం యజమానస్య మనస్సంకల్పిత సకల కార్య దిగ్విజయ ఫలసిద్ధ్యర్థం సకల శత్రుపరాయణ ఇత్యర్థం సకల అరిష్ట దిష్టిరో జనరకోశ గ్రహ పీడా నివారణ ఇత్యర్థం యజమానస్య మనస్సంకల్పిత సకల కార్య దిగ్విజయ ఫలసిద్ధ్యర్థం మహాలక్ష్మీ దేవత పరిపూర్ణ మహాధనుగ్రహ ప్రసాద్యర్థం
నూతన చరణ చిత్రాది విజేతా ఫల సిద్ధం సకల కార్య ఆటంక దోష నివారణ సిద్ధం మహాలక్ష్మీ దేవతా పరిపూర్ణ మహధనుగ్రహ ప్రసాదం యథాశక్తి మహాలక్ష్మీ సహిత మహాగణపతి దేవతా పూజాంచ కరిష్యే. చెప్పండి. మమ మనస్సంకల్పిత సకల కార్య రాజముఖే రాజమార్గే సర్వత్ర దిగ్విజయ ఫల ఇత్యర్థం మమ నూతన చలనచిత్ర సకల కార్య ఆటంక దోష నివారణ ఇత్యర్థం మమ చలనచిత్ర దిగ్విజయత ఇత్యర్థం అఖండ కీర్తి అఖండ లక్ష్మీదేవత అనుగ్రహ ప్రసాద ఇత్యర్థం మహాలక్ష్మీ దేవత పూజాం కరిష్యే. ఆదో నిర్విఘ్నేన సమావ్యప్తర్థం శ్రీ మహాగణపతి ఆరాధనాంచ కరిష్యే పదంగత్వేన కలశాధారణం కరిష్యే. ఈ కలశం పై చేయముంచండి, ఈ కలశం పై చేయముంచినట్లు. ఓం ఆకలశేమిత్రేమృత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 
శ్రీ మహాగణపతి దేవత, మహాలక్ష్మి దేవత, సకల దేవత పూజార్థం దుర్దక్షయకారక పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, దేవాత్మానం సంప్రోక్ష, యజమానస్య ఆత్మానం సంప్రోక్ష, అస్య ప్రాణ ప్రతిష్టాంచ కరిష్యే. ఓం అశునే పునరస్మాదక్షు పునః ప్రాణమిహనోగం జ్వాక్పశ్యేమ సూర్యముచ్చనందమనుమదే మృయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానే వైదాస్థానమపహమిదే. శ్రీ మహాగణాధిపతే నమో నమః. శిరో భవ వరదో భవ శుభకో భవ సుప్రసన్నో భవ. శిరాసనం కురు ధ్యానం. ఏకదంతం చతురహస్తం భాషమంకుశధారిణం రథం చవరదం హస్తే విభ్రాణమూషగద్వజం రక్తం సంబోధనం శూర్పకరణం రక్తభాసదం రక్తబంధానులిప్తాంగం రక్తపుష్పేషు పూజితం భక్తానుగంభీరం దేవం జగత్కారుణమచ్యుతం ఆమేర్పుచతుష్ట్యాదో ప్రకృతే పురుషాత్మనం ఏవం ధ్యాయంతి నిత్యం సయోగే యోగీనాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రపదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనేశమజనాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అక్షతుల గర్భ దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. యామి అపసమర్పయామి ఆవాహయామి ఆసనం పరికల్పయామి సువర్ణ నవరత్నాగజం మహాదనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి పటాం పాదయోః అర్ఘ్యం సమర్పయామి ఉపదేశత ఆగమనీయం సమర్పయామి అదః ఉపచారేక స్నానం. ఇలా చూపించి ఇలా మూడు చుక్కల కింద గణపతి చూపించి ముందు మహాగణాధిపతయే నమో నమః. పాదయోః ఆజ్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆజమనీయం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. కొద్దిగా గణపతిని నీళ్లు చల్లండి. కొద్దిగా గణపతిని నీళ్లు చల్లండి. ఆపో ఇష్టామయో మమ స్థానమూర్జే దాదన మహిరణాయ దక్షుదే యోమ శివధమోరథ తస్య బాజేనేన ఉషదీర మమాదన అశ్మారంగమావోయశ్చక్షజన్మద ఆపో జనయరాజన మహాగణాధిపతే నమో నమ. ఔపచారిక స్నానం సమర్పయామి. తదః వస్త్రార్థే అక్షితాం సమర్పయామి. యజ్ఞోపవీతార్థే అక్షితాం సమర్పయామి. అదః గంధాన్ ధారయామి. గంధాన్ని ఇలా చిరకరించాడు పెట్టేసాడు. గంధ ద్వారాం దరాదృశాం నిత్య పుష్టాం కరీషిణీ గంధాన్ ధారయామి. అదః కుంకుమ విలేపనం ఆయనేదే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పనే రాష్ట్ర పుండరే ఏకాని సముద్రస్య గృహాయమే గంధ శోభ్రణంగనార్థం నిద్రా చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. అదః పుష్పై పూజయామి. సర్గం గణపతి అని అనుకుంటూ రెండు పుష్పాలను గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి.
ఓం గం గణపతయే నమః ఓం శుభకాయ నమః గణపతి దగ్గర పెట్టి నమస్కారం కపిలాయ నమః ఓం గణికర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణార్ధక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం అక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం మేహరంభాయ నమః ఓం చందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షితాం సమర్పయామి ధూపమాగ్రాపయామి ధూపం చూపించండి సమర్పయామి నైవేద్యం కృత్వా కుబ్రకై పాత్ర ఏది పాత్ర ఓం యాపల నిర్యాపల పుష్పాయాచ పుష్పనే బృహస్పతి ప్రసోద స్థానో మంచంతకం మదః ఇది ఫలోదకం సమర్పయామి మనోదకం సమర్పయామి భద్రం కరణే విష్ణుయామ దేవా భద్రం పశ్యే మాక్షపర్యజత్రాః శరైరంగే సుష్టవాగం సుష్టు నోభిః వసేమ దేవహితం యదాయుః భద్రం కరణే విష్ణుయామ దేవా భద్రం పశ్యే వాచ్యప్రియజత్రాః స్థిరైరంగే సుష్టవాగం సుష్టునోభిః వసేమదేవ హితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధస్తవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి న చార్క్షోరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్థదాతు ఓం దక్షం యోరావణేమహే ఘాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తి న మానుషేభ్యః ఊర్ధ్వం జిగాత భేషజం సం నో అస్తుద్విపదే సం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో దేశాయ నమః శ్రేష్టాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవితరణాయ నమో సర్వవిద్యానామీశ్వరసర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో ఓం ఛాతవేదశేషు నవామ సోమమరాది యదో నిదహాదివేద తన ప్రసృతృకాన్ విశ్వానావే వసంతం దురితాగ్ని కామగ్నివరణాం తమసా ఫలంతీం భైరోచనీం కర్మఫలే దృష్టా దుర్గాం దేవేగం దరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నే త్వం వారయాణవ్యో అస్మాన్ సుస్థిపృత దుర్గాన్ విశ్వా పోష్యపృథ్వే బహుళాన వృవే భవాతో గాయ తనయాగ సంయో విశ్వానినో దుర్గ జాతవేదస్యుందున్ననావాదురుదాది పరిచి అగ్నేయత్రివన్మనసా కృణానో స్పాకం భూత్య ఓం భూర్భవస్వః కొద్ది ముందుకు రండి తమలు పాకుతూ నీళ్ళు ఇలా జనండి ప్రచోదయాత్తు సత్యం దర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తన్నమశీ మహాగణాధిపతే నమో నమః యథాశక్తి నారికేలమృతఫలాన్ని వేదయామి ఓం ప్రాణాయ స్వాహ
ఉదారాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళమికే శుద్ధా జమనీయం సమర్పయామి. తాంబూలార్ధక్షితాం సమర్పయామి మంగళ నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదం వ్యోసానేది. ఏకదా బ్రహ్మణముపహారతి ఏకదేవ యజమాన ఆయుష్యేజో దాది. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టకం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంత పర్యాయ ఈష్యాత్ సార్వభౌమ సార్వాయుష మహాగణాధిపతే నమో నమః. యదాశక్తి ఆనందమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి. నమస్కరోమి హర నమ పార్వతీసుతయే. హర హర మహాదేవ శంభో శంకరా. జయ బోలో గణేష్ మహారాజికి. ఓం సుముఖశ్చేక దంతశ్చాకపిలోకజకర్ణిక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుడు ఘనార్ధక్షో బాలచంద్రో గజాననః. వక్రతుండశూర్పకర్ణో హేరంభక్షింద పూర్వజః. షోడశైతాని నామాన్యప్పణే శృణుయాదపి. విద్యారంభే వివాహే జ ప్రవేశ నిర్గమే తదా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతే నమో నమః. ప్రార్థన పూర్వక పాదారవిందయోః వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. మూడు ప్రదక్షిణాలు చేయండి అక్కడ వేసేసి. సార్ మీరు కూడా వేసేయండి, వేసేయండి పుష్పాలు వేసుకోండి. యాని కానిజ పాపాని జన్మాంతర కృతాని చాదాని దాని పణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవాత్రాహిమాం కృపయా దేవ శరణాగత వస్తల. అంజనా శరణం నాస్తిత్వమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షోగణాధిప. ఆత్మపదక్ష నమస్కారం సమర్పయామి. అపరాధపూర్వక నమస్కారం సమర్పయామి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ మమ సర్వ కార్యేషు సర్వదా శ్రీ మహాగణాది పతయే నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. యశదమూర్త్యాజ నామోక్యత మహాక్రియాదశో నోన సంపూర్ణదా. యాదశుద్ధ్యో వందేదముచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదాస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయుధ భగవాన్ సర్వాత్మక ఏవత్వలం శ్రీ మహాగణపతి దేవదార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్తం మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం మరుతు మే పాపం ధూర్వా దుష్యప్రనాశిని. మహాగణపతి దేవతా ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. దగ్గరేనా ఒకసారి లక్ష్మీదేవి పూజ కూడా చేస్తే అయిపోతుంది. పది నిమిషాలు అంతే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే చిరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మహాలక్ష్మీదేవతాయే నమో నమః. అష్టలక్ష్మీదేవతాయే నమో నమః. ధ్యాయామి అక్షతుల వేణి ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం పరికల్పయామి. సువర్ణ నవరత్నాగజతి మహాధనం సమర్పయామి. పాదయో తవలపాకులతో నీళ్లు తీసుకుని ఇలా చూపించి అందరికి కూడా మూడు చుక్కల నీళ్ళు ఇక్కడ వేయండి. పాదయో పాడ్యం హస్తయో అర్ఘ్యం ముఖే శుద్ధ ఆజమనీయం సమర్పయామి. అధః ఔపచారేక స్నానం. దేవుడు పటాల మీద కలశం మీద కొద్దిగా నీళ్ళు చల్లండి. ఓం ఆపో ఇష్టామయో భవ తాన భూర్జే దాదన మహేరణాగజక్షుదే యో వశ్యపథమోరజ తస్య భాజేతేన ఉషతీరి మమాతర తష్పారంగమా భవో హ్యశక్షయ జన్మద ఆపో జనయదాచర. శ్రీమాత్రే నమః. ఔపచారేక స్నానం సమర్పయామి. అధః వస్త్రార్థే యజ్ఞోపవీతార్థే సర్వాభరణార్థే అక్షితాం సమర్పయామి. అధః గంధాన్ ధారయామి. ఈ గంధాన్ని ఇలా చిలకరించండి. దురాదర్శాం నిత్యపుష్టాం కరేజనే ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపఃపయే శ్రియం. గంధాన్ ధారయామి. అధః కుంకుమ విలేపనం. ఆయనే దేపరాయనే ధూర్వా ఆరోహంతు పుష్పినే. హృదాస్య పుండరేకాని సముద్రస్య గృహాయమే. గంధస్వభ్రణంగనార్థం రుద్రాచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. అధః పుష్పై పూజయామి. కొద్ది కుంకుమ తీసుకుని అక్కడ కలశం మీద వేసి ఇలా తీసుకొని
ఇలా వేయండి సార్ కలిసి మీద కొద్ది కొద్దిగా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తే వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సరజిదాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జే లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీవర్లక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా పరాంకుశోభాసమవీతి ముద్రార్కరేర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేమం భాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే హిరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం ప్రకృత్యే నమః వికృత్యే నమః విద్యాయే నమః సర్వభూతహితప్రదాయే నమః శ్రద్ధాయే నమః విభుత్యే నమః సురభ్యే నమః పరమాత్మికాయే నమః వాచ్యే నమః పద్మలయాయే నమః పద్మాయే నమః సుతయే నమః స్వాహాయే నమః సుధాయే నమః ధన్యాయే నమః హిరణ్మయే నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయే నమః విభావర్యే నమః ఆదిత్యే నమః ఆదిత్యే నమః దీప్తాయే నమః ఔషధారణ్యే నమః కమలాయే నమః కాంతాయే నమః క్షీరార్ధార్ణవదంబవాయే నమః అనుగ్రహప్రదాయే నమః బుద్ధయే నమః నగాయే నమః హరివల్లభాయే నమః శోకాయే నమః అమృతాయే నమః దీప్తాయే నమః లోకశోక వినాశిన్యే నమః ధర్మనిలయాయే నమః కరుణాయే నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మాక్షే నమః పద్మసుందర్యే నమః పద్మనాభప్రియాయ నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నమః పద్మమాలాధరాయ నమః దేవ్యే నమః పద్మగంధిన్యే నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదామిముఖే నమః ప్రభాయే నమః చంద్రవదనాయే నమః చంద్రసోదరే నమః చతుర్భుజాయ నమః ఇంద్రాయ నమః ఇందుశీతనాయ నమః అలజనన్యే నమః పుష్టయే నమః శివాయ నమః శివకర్త్యే నమః సత్యే నమః విమలాయే నమః సజనన్యే నమః తుష్టయే నమః దార్ద్రనాశిన్యే నమః ప్రీతిపుష్కరణ్యే నమః శాంతాయ నమః శుక్లమాల్యాంబరాయ నమః శ్రియే నమః భాస్కర్యే నమః బిలవనలయాయ నమః వరారోహాన్మేష్విన్యే నమః వసుందరాయ నమః అరణ్యే నమః హేమమాలన్యే నమః ధనధాన్యకర్తయే నమః సిద్ధయే నమః శ్రీణసౌమ్యాయ నమః శుభప్రదాయ నమః నృపభీష్మాగదానందాయ నమః శ్రీ మహాలక్ష్మీదేవతాయే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షిదాం సమర్పమద ధూపమాగ్రాపయామి వనస్పత్యోర్భవే దివ్యే నానాగంధే సుతంమిదః ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుఖ్యతా ధూపమాగ్రాపయామి సాక్షాద్ధిపందరసయామి ధూపదీపాంశుద్ధాజమనీయం సమర్పయామి అదః నైవేద్యం కృత్వా. ఓం జాతవేదశేషు నవామ సోమ మరాతి యతో నిదహాతి వేదః శన పరశుదుర్గాన విశ్వానావే వసంతుం దురితాత్తిగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం భైరోచనీం కర్మఫలే చ జుష్టాం దుర్గాం దేవేగం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తి పరశుదుర్గాన విశ్వా పూశ్చ పృథ్వే బహుళాన వర్వే భవాతో గాయతనయాగ సంయో విశ్వానో దుర్గ జాతవేదశ్చిందున్ననాదురుదాది పరశి అగ్నే త్రివన్మనసా కృణానో స్పాకం భోత్య విదాతనూనా పృతనాజితకం సహమానముగ్రమగ్నిగం భువేమ పరమాసతస్తాత్తు సన పరశుదుర్గాన విశ్వాక్షామద్యుదృతాత్తిగ్ని ప్రత్యోషకమేఢ్యోద్వరసరాశ్చ హోతానవ్యశ్చతస్తి స్వాంచాగ్నే ధనవం విప్రయస్వా శుభ్యం చ సోపగమాగజస్వ గోభిర్జిష్టమగి జోనశక్తం తవేంద్ర విష్ణునృసంచరేమ నాగస్య పృష్టమపి సంవసానో వైష్ణవీం లోకి హిమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్తు. శ్రీమాత్రే నమః. కొద్దిగా నీళ్ళు జల నైవేద్యం పెట్టేసేయండి. ఓం భూర్భువస్వః తస్సవితర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం దత్తేన పరిశుంచమృత స్మృతోపస్తన్నమసి సకల దేవతాయే నమో నమః యథాశక్తి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయ ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలార్ధక్షితాం సమర్పయామి మంగళ నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకదాం బ్రహ్మణముపహారతి ఏకదేవ యజమాన ఆయుష్యేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం వారమేష్టకం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంత పర్యాయ ఆయుష్యా సార్వభౌమ సార్వాయుష సకల దేవతాయే నమో నమః యథాశక్తి
ఆనంద మంగళ కర్పూర నీరాజనం సమర్పయామి నమస్కరోమి. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. శంభో శంకర భక్తవత్సల భగవానికి జై. అతః పాదారవిందయో వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రత్యక్ష నమస్కారం సమర్పయామి. అపరాధ పూర్వక నమస్కారం సమర్పయామి. అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోయ మితిమాం మత్వ చమస్తవ రక్ష రక్ష పరమేశ్వరి మహాలక్ష్మి దేవతాయే నమో నమః. అపరాధ పూర్వక నమస్కారం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదాస్తుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాగిజ భగవాన్ సర్వాత్మకః ఏవ త్వలం శ్రీ మహాలక్ష్మీదేవతార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. యజమానస్య మనస్సంకల్పిత సకల కార్య దిగ్విజయాపరసిద్ధిరస్తు. మహాలక్ష్మీదేవత పరిపూర్ణ మహదనుగ్రహ ప్రసాదసిద్ధిరస్తు.
బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుక్తేర్త్యంబుజాం దుదుః భాగదేయైనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉత్తరే ఏతో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిదేవైనం దేవతా విరుత్తరతి యావదేర్వై దేవతా సా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యో దివే దివే నమస్కృణ్యానస్తే లంకే ఏర్తయే భేద ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానంతరాయ సర్వస్తోమోరాత్రమోత్తమమహాభవతి సర్వస్యాప్యే సర్వస్యచేతనమేవ దేనాహారోది సర్వంతేతి ఇక్కడ వచ్చిన ప్రెస్ అందరికీ, మీడియా మిత్రులకి, సోషల్ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలండి. లేరీ ఫిల్మ్స్ తరపున, మన ఆర్బీ స్టూడియోస్ తరపున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇక్కడ వచ్చినందుకు మా ఈ స్మాల్ ఫిల్మ్ సంగీత్కి మీ విషెస్ అన్ని కావాలి. ధన్యవాదాలండి. అన్ని ప్రెస్ మిత్రులకి చాలా చాలా ధన్యవాదాలు అండి. మన లహరి ఫిలిమ్స్ నుంచి ఇది మూడో సినిమా మన తెలుగులో. ఫస్ట్ రైటర్ పద్మభూషణ్, దాని తర్వాత మేము ఫేమస్ చేసాము. ఇది థర్డ్ ఫిలిం, ఫోర్త్ ఆల్రెడీ, సారీ ఇది ఫోర్త్ ఫిలిం, థర్డ్ ఆల్రెడీ షూట్లో జరుగుతుంది. ఇది ఫోర్త్ ఫిలిం, థర్డ్ ఫిలిం వచ్చి దొంగ పోలీస్ అని. ఈ సినిమా సంగీత్, సాద్ ఖాన్ మన డైరెక్టరు, హంబుల్ పొలిటీషియన్ నాగరాజ్ అని ఒక మెగా బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ అండి, తెలుగులో ఫస్ట్ టైం. మన నిఖిల్ యాక్టర్
మీకు అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి కళ్యాణ్. అతను వచ్చి మనం ఏం ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ తేజు అశ్విని వచ్చి ఒక మన తెలుగులో సోషల్ మీడియాలో నోన్ ఫేస్. సో మీ సపోర్ట్ ఎప్పుడులాగానే మాకు కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఐ నెక్స్ట్ టైమ్ వెన్ ఐ మీట్ యూ 1000% ఐ విల్ స్పీక్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ తెలుగు. సో ప్లీజ్ మై అపాలజీస్. ఐ డోంట్ వాంట్ టు సీ ద రాంగ్ థింగ్స్ బట్ థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బిగ్ ఆపర్చునిటీ ఫ్రమ్ లేరీ ఫిల్మ్స్, ఫ్రమ్ నవీన్ మనోహరన్, చంద్ర మనోహరన్, జి మనోహరన్ సార్, యాజ్ వెల్ యాజ్ ఎల్ బాలకృష్ణ సార్ ఫ్రమ్ ఆర్బీ స్టూడియోస్. వీ హ్యావ్ బిన్ ఆన్ దిస్ రొమాంటిక్ జర్నీ విత్ సంగీత్ ఫర్ అ వైల్ అండ్ వీఆర్ ఎక్సైటెడ్ టు బ్రింగ్ ఇట్ టు ఆడియన్సెస్ నాట్ జస్ట్ ఇన్ ద తెలుగు లాంగ్వేజ్ బట్ అక్రాస్ ఇండియా. అండ్ విత్ Nikhil Vijendra Sima as the lead, who has made a very big name and a very good name in the as an influencer as well as an actor. I'm very, very happy to have him as the hero of our film Sangeet, as well as Teju Ashwini, who has worked extensively in the South, leading as an actress, and Kalyan Nayak to be giving music. So we are definitely bringing a very fun entertainer musical journey for the audience. And thank you very much to you all for your patience. And you all look very beautiful as well. So thank you. Thank you so much. Hello, Andy. Andarki namaskaram. Chaal rojula indi mee andarni chusi. But yeah, thank you so much for coming. Andarki peru perna. This is my, I think this is like a very good day for me. And thank you, Saad. Thank you, Lahari team kandarki for choosing me for the film Sangeet. And chaala 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 excited ga unnanu. And I can't wait to show you guys what we are doing, and I'm really excited. Thank you so much, Andy. Hello, andariki namaskaram. Media press andariki, thank you so much ikkada vachinanduku. Idi chaala special movie ga untadi naaku. Nikhil oka 5 years ga telusu, and idochi maaku oka dream come moment. So together mem chestunnam ee cinema. I'm so happy. Thank you so much, Saad, for choosing me. Thank you, Lahari. Thank you so much for choosing me. And ఇది చాలా స్పెషల్ మూవీగా ఉంటుంది. నైస్ రొమాంటిక్ మూవీ. ఐఎమ్ షూర్ మీ అందరికీ నచ్చుద్ది. మీరు అందరు మాకు సపోర్ట్ చేయండి. అండ్ తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా ఉన్నాను. తెలుగు అమ్మాయిని తమిళ్ ఇండస్ట్రీలో చేశా. నా ఐఎమ్ స్టార్టింగ్ మై కెరియర్ ఇన్ తెలుగు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. ప్రశాంత్ మీడియా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లవ్ ఐ నో లైక్ టు థ్యాంక్ చంద్రు సార్, లైక్ లహరి ఫిలిమ్స్, లైక్ వాళ్ళ ప్రొడక్షన్లో ఇది థర్డ్ ఫిలిం నాకు. లైక్ రైటర్ పద్మభూషణ్ అండ్ మెయిన్ ఫేమస్కి మ్యూజిక్ ఇచ్చాను, అండ్ దెన్ కమ్స్ సంగీత్ అండ్ నాకు సాద్ బ్రో. అండ్ నేను సాద్ గారి ఫస్ట్ హంబుల్ పొలిటిషియన్ నాగరాజ్ ద ఫస్ట్ ఫిలిం, ఫస్ట్ కన్నడ ఫిలిం నేను చూసింది కన్నడలో. సో I truly know him as a writer before, and it's absolutely pleasure working for this. And movie itself pere sangeet undi, and I hope I'll do something great in this film, and show that gratitude and love what you all always show on me. Anna, thank you for this opportunity, and it's absolutely great to see you, Nikhil and Teju here, and I hope, you know, I'll definitely do something great. Thanks for having this. Thank you andi. Thank you andarki. Thank you for coming, everybody. Thank you for the press. Thank you for being here with us today. Thank you to Lehri, Naveen sir and Chandru for actually giving us this opportunity to put this film together. Saad has been working on this project for quite some time right now, and we're really looking forward to sort of, you know, bringing it to the audiences very soon. So thank you, everybody, for being here. Thank you. Shooting andi May 20th andi. So So we have one schedule which is scheduled for from the May 20th, and it's going to be shot in Karnataka because the script, the story is directed that way. A story genre adi. What's your name, sir? Ramesh sir. Genre started off as romantic comedy, but the genre for us is actually trying to be all genres, because
all the emotions that are there in Sangeet. When the word Sangeet comes, when I say Sangeet, many things come in your mind, I think, right? What can it be? So that, what can it be, a guessing game is what we also want to do. Of course, the one word which has been very much related to me in my work, and thank you to Lahiri Films to also acknowledge, is Humble Politician Nagaraj and how it all entertainment aspects were there. So definitely entertainment genre is what I would say it for sure. Would you like to add something, Nikhil? In Telugu, please. సార్ డిజిటల్ నుంచి ఆల్రెడీ ఇద్దరు హీరోలు లాంచ్ చేశారు కదా, ఫర్దర్గా ఎట్లా ఇంకా ఎవరన్నా ఉన్నారా మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ షూట్ జరుగుతుంది, సో ఆ ప్రాజెక్టు న్యూ కమర్సే అండ్ ఇట్స్ ఆల్ అ వెరీ న్యూ టీమ్ జస్ట్ లైక్ దిస్. సో మన లేరీ ఫిలిమ్స్ తరఫున అండి టూ టైప్స్ ఆఫ్ జానర్స్ చేద్దామండి. ఒకటేమో ఒక పెద్ద సినిమా యుఐ అని, ఉపేంద్ర గారు అతనే డైరెక్షన్ ఆఫ్టర్ 8 ఇయర్స్, అది ఒక చాలా పెద్ద బడ్జెట్ సినిమా జరుగుతుంది. ఇట్లా అండ్ మీడియం బడ్జెట్ సినిమాలు అండి, ఆల్ డిజిటల్ క్రియేటర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్ వాళ్ళ టాలెంట్ చూసి, వాళ్ళ యూనో అబిలిటీ చూసి కొంచెం పుష్ చేస్తున్నామండి. ఐ మీన్ వి ట్రై టు గివ్ ఆపర్చునిటీ వాట్ ఎవర్ వీ క్యాన్. థ్యాంక్ యూ. వెరీ డెడికేటెడ్ ఇన్ గివింగ్ దీస్ ఆపర్చునిటీస్ ఫర్ మోస్ట్ యంగ్స్టర్స్, అది ఐ థింక్ దట్ ఈస్ వాట్. యా, ఇన్ఫ్యాక్ట్ కన్నడలో కూడా వీఆర్ డూయింగ్ 2 ఫిల్మ్స్ విత్ ఆల్ యంగ్ క్రూ, యంగ్ యాక్టర్స్, యంగ్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి. సో నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, సేమ్ ప్యాటర్న్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ కన్నడ యాజ్ వెల్. సో అక్కడ కూడా ఇదే సేమ్ ప్యాటర్న్ ఫాలో చేస్తున్నాము, బిగ్ ఫిల్మ్ అలాంగ్ విత్ స్మాల్ ఫిల్మ్స్ చేస్తున్నాము. అండ్ స్మాల్ ఫిల్మ్స్ కాదు, యాక్చువల్లీ దిస్ స్మాల్ ఫిల్మ్స్ ఆర్ యాక్చువల్లీ కాంటెంట్ డ్రివెన్. సో దే ఆర్ యాక్చువల్లీ కాంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్. మేము అలాగే చూస్ చేసుకుని మంచి టీములు సెలెక్ట్ చేసుకుని అండ్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ దెమ్ విత్ అ లాట్ ఆఫ్ యునో ప్యాషన్ బేసిక్లీ. సో వీ వాంట్ టు గివ్ దట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. అండ్ మోస్ట్ న్యూ కమర్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ యునో ఫైర్ ఇన్ ద బెల్లీ అనమాట. సో వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ యూనో వీఆర్ ఆఫరింగ్ ఫర్ దెమ్ ఫ్రమ్ ద లేరీ ఫిల్మ్స్ బ్యానర్. జస్ట్ వాంట్ టు యాడ్ టు వాట్ నవీన్ సార్ సెడ్ ఇస్ దట్ ఆల్ ద కంటెంట్ క్రియేటర్స్ అండర్ ద లేరీ ఫిల్మ్స్ బ్యానర్ film, we get a lot of creative freedom, and I think that is beautiful. And Nikhil, if you want like to add something on that. Of course, ante first nannu saad approach ayinappudu, I think it 1 week lo jarigindandi. I think vachesanu Bangalore adigaru, Bangalore vellanu, I think sign chesanu vachesanu. I think for me this is all new. Nen eppudu you know nene na work anta meeku telusu, but this is something me being in other person's shoes is like very challenging. And I think Saad will get it out of me by hook or crook. I can clearly know that. And I feel extremely happy. Ante YouTube nunchi ochi insta lo koncham ila reels cheskuntu content cheskuntu ads cheskuntu brand cheskuntunna maaku ఇట్లాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి, అలాగే మమ్మల్ని పిక్ చేసుకొని చెన్నై నుంచి తన్ని కానీ ఇక్కడ నుంచి నన్ను కానీ పిక్ చేసుకొని చాలా, it's a very good thought, and thank you for giving us this opportunity again. And meerandru nannu eppudu support chesaru, it's my 7th year in the industry. Eppudu nenu YouTube side, digital side, nenu mee side e unnanu, but ippudu nenu it side unna, naake chaala nervous ga undi to sit this side and talk to you. Usually I'm that side. So thank you everybody, peru peruna naa journey lo meerandru unnaru, ippudu kuda eppudiki untune untaru. On that note, thank you so much for coming, and me andarni chustene I think I'm very happy. Thank you andi andarki peru peruna, thank you, thank you so much. Thank you. Thank you.